ఉన్నట్లు అనిపించిందా? అయితే అది ఇదే. నిద్రించేటప్పుడు కలలు రావడం అనేది సహజం. దాదాపు ప్రతి ఒక్కరికి నిత్యం కలలు వస్తుంటాయి. కొందరు పగటిపూటే కలలు కంటుంటారు. అయితే రాత్రిపూట చాలామందికి వేడి కలలు వస్తుంటాయి. ఆ కలల్లో ఒక్కోసారి ఎవరో వచ్చి ఛాతి మీద కూర్చున్నట్లు అనిపిస్తుంది. గొంతు పట్టుకున్నట్లు అవుతుంది. ఆ సమయంలో కాళ్ళు చేతులు కదిలిద్దామంటే కదలవు, మాటలు కూడా రావు. ఇలా చాలామందికి జరుగుతుంది. అయితే అసలు ఇంతకీ ఇలా ఎందుకు జరుగుతుంది? దీన్ని ఏమంటారు? ఇలా జరిగేందుకు ఏమైనా కారణాలు ఉంటాయా? అంటే అర్ధరాత్రి పూట గాఢ నిద్రలో ఉన్నప్పుడు లేదా తెల్లవారుజామున కొందరికి పీడకలలు వస్తుంటాయి. ఆ కలల్లో ఒక్కోసారి దెయ్యం ఏదో వచ్చి ఛాతి మీద కూర్చున్నట్లు అనిపిస్తుంది. ఆ సమయంలో ఎటు కదలలేము, మాటలు కూడా రావు. దీన్నే స్లీప్ పెరాలసిస్ అంటారు. మనిషి సగటు ఆయుర్దాయం 75 ఏళ్ళు అనుకుంటే ప్రతి ఒక్కరికి ఇలాంటి కలలు ఎప్పుడో ఒకసారి వస్తుంటాయి. సాధారణంగా గాఢ నిద్రలో ఉన్నప్పుడు లేదా నిద్ర లేచేటప్పుడు స్లీప్ పెరాలసిస్ సంభవిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇక స్లీప్ పెరాలసిస్ వచ్చేందుకు ప్రత్యేకమైన కారణాలు ఏమీ లేవు. అసలు ఇలా ఎందుకు జరుగుతుందో కూడా తెలియదు. కానీ ప్రతి వ్యక్తికి ఎప్పుడో ఒకసారి ఇలా జరుగుతుందని మాత్రం నిపుణులు చెబుతున్నారు. ఇక స్లీప్ పెరాలసిస్ స్థితి సుమారుగా 80 సెకండ్ల వరకు ఉంటుంది. అమెరికాలో 1% మంది జనాభాకు ఏటా ఇలాంటి కలలు వస్తుంటాయని సర్వేలు చెబుతున్నాయి. స్లీప్ పెరాలసిస్ వచ్చిన వారు వెంటనే నిద్ర నుంచి మేల్కొంటారు. దెయ్యాలు అంటే భయం ఉన్నవారికి ఇలా జరుగుతుందని కొందరు చెబుతున్నారు. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో ఖచ్చితమైన కారణాలు మాత్రం ఇంకా తెలియవు. పెనుమొక మధు, LLB టుడే TV చైర్మన్.